50 50 వేలు యావరేజ్ అయ్యేదా మీకు పడింది అన్నది కొన్నప్పుడు. మీరు ఎక్కడ కొంటున్నారండి బాబుగా? ఇవి ఎక్కువగా హైదరాబాద్ కొంటున్నాను. హైదరాబాద్ ఎక్కడ, ఏ ఏరియా అండి? ఎర్రగడ్డ. ఎర్రగడ్డ ఇంకా ఇదిగా పారా అక్కడ కొన్నాను. ఇప్పుడు 2 3 నెలలేగా మీరు వేపేది? 3 మంత్స్ 4 మంత్స్. అయితే మీకు అంటే ఎంతకే అమ్మొస్తారని మీరు ఐడియాతో ఉన్నారు? ఏదో ఎంత పోతుంది అనుకుంటున్నారు మీరు? 70 నుంచి 80 దాకా ఈజీగా సార్, 70 నుంచి 80 దాకా పోతే కనీసం కనీసం ఒక గేదె మీద ఒక 30 వేలు ఈజీగా ఖర్చు వచ్చే. సరే అంటే మామూలుగా దాని మేత ఖర్చు, మేత ఖర్చు ఎంత అవుతుందండి 2 3 నెలలు? అంటే రోజుకి ఎంత పడుతుంది మీరు దానికి పెట్టే గడ్డి కానీ? మీరు దాణా ఏదో పెడుతున్నారండి? దాణా ఏం పెడుతున్నారు? గోధుమ పట్టును కది పట్టు పెడుతున్నారు. ఇది ఇది కలుపుకొని తర్వాత ఆ గడ్డి కానీ మొత్తం ఖర్చు ఎంత అవుతుందండి రోజుకి? నూట నలభై 150 అవుతుందండి. సో 140 140 150 అనుకోండి, అప్పుడు నెలకెంత? 4000 నుంచి 5000 అట్లా 3 నెలలు పెడతారనుకోండి, అంటే 12 వేలు 12 వేలు నుంచి 15 వేలు దాకా ఖర్చు అండి ఒక్కొక్క గేదె మీద. అంటే మీరు పెట్టింది యావరేజ్ 50 ఒక 15 వేలు 65 వేలు అంటే మినిమం 60 వేలు మినిమం అవుతుంది యావరేజ్. అంటే ఏంటి గేదె వేలతో పాటు ఆ మేత ఖర్చు దాణా ఖర్చు మొత్తం కలిపితే మీరు అమ్మే టయానికి మీ ఖర్చు అది అంతేనా? అంటే మీకు 70 80 వస్తే గిట్టుబాటు అవుతుంది. 70 వస్తే కూడా 80 రావాలి. 70 ముందు మనకి ఒక స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి 70 80 అంటే ఖర్చు వేసుకున్న మీకు గేదెకి ఒక 15 వేల 15 20 వేలు 5 నుంచి 10 వేలు ఉంటాయండి. 5 నుంచి 10 ఉంటాయి.